అందరికీ వందనాలు. మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయం, ఈ భూమి, ఆకాశాలు, సర్వ సృష్టి ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఆయన మహిమను నీవు ఎప్పటికప్పుడు వివరించే వ్యక్తిగా, కృతజ్ఞత కలిగిన వారిగా నీవు ఉన్నప్పుడు నీవు ఏది చేసినా, ఏది తలపెట్టినా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. అది లేకుండా మనము ఎన్ని చేసినా, కృతజ్ఞత లేకుండా ఎన్ని చేసినా, నీవు చేసే ప్రతి పనిలో నీకు ఎలాంటి ఉపయోగం ఉండనే ఉండదు. కనుక దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఆయన చేసిన మేళ్లను ఎప్పటికప్పుడు నీవు తలంచుకొని, ఆయన నీవు ఏ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తున్నాడో ఆ స్థితిని నీవెప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడే ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. చూడండి, 1 కొరింథీ 3:18 తీసుకుందాం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్లు ఎర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏమైందో చెప్పండి, వెర్రితనము. ఎవడైనను తన్ను తాను మోసపరుచుకొనకోకుండా, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడల దేవుడు తాని విషయంలో ఏమంటున్నాడు చెప్పండి, తన జ్ఞానమును దేవుడు ఎర్రితనముగా చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని కలిగి నీవు గొప్పవాడు అనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు ఆ జ్ఞానము దేవుని సన్నిధిలో చూస్తే వెర్రితనముగా ఉంటుంది. కనుక మీ తలంపులు భూమి మీద ఒరిగే, నా తలంపులు ఎలా ఉన్నాయి చెప్పండి, ఆకాశం అంత ఎత్తున్నాయి. మీ తలంపులు మీ చుట్టూ తిరుగుతుంటాయి, నా తలంపులు వేరుగా ఉన్నాయి. దాని మీద ఆశ కలిగి, దాని మీద దృష్టి కలిగిన వాడే జ్ఞాని. దాని మీద దృష్టి ఎవరికైతే ఉంటుందో వాడు జ్ఞాని. కానీ ఈ లోకములో నేను జ్ఞానిని, ఈ లోకములో నేను బలవంతుడను అని అనుకున్న వారిని దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఓరి ఎర్రివాడా అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథాన్ని కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 12:4 చూసినప్పుడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్య కాలము వరకు కూడా నీవు ఈ గ్రంథమును నీవు ముద్రింపుము. చాలా మంది వారు నలు దిశల సంచరించినందున తెలివి వారికి అధిక మగునని నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు నాతో చెప్పుతున్నాడు. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేయి, అంత్య కాలము రాబోతుంది, ఈ గ్రంథాన్ని నీవు ముద్రించుము. చాలా మంది వారు నలు దిశల సంచరించెదరు, కానీ తెలివి వారికి అధిక మగును, కానీ నాతో మాట్లాడే గాబ్రియేలు. నలు దిశల మానవులు సంచరించే అనేక విషయాలు తెలుసుకుంటున్నారు, కానీ రాబోయే కాలంలో దేవుడు అంటున్నాడు, దానియేలుతో దేవుడు మాట్లాడాడు, దానియేలు ఇదిగో నేను నీతో మాట్లాడుతున్న ఈ మాటలు అంత్య కాలంలో జరగబోతున్నాయి, కనుక మనుషులలో తెలివితేటలు అధికమవుతాయి, వారు మానవులు భూమి మీద నలు దిశలా సంచరించి వారి జ్ఞానాన్ని అధికముగా చేసుకుంటారు, కానీ దానివల్ల ఆయనకు ఉపయోగము లేదు.
కనుక దేవుడు అంటున్నాడు, ఆ జ్ఞానము వారు అధికముగా పెంచుకున్న దేవుని సన్నిధి లేకపోతే, దేవుడు వారికి తోడుగా లేకపోతే వారి జ్ఞానం అంతా ఏమవుతుందో చెప్పండి, వెర్రితనమే. కనుక ఈ లోకములో మానవుడు జీవించటానికి, దేవుడు విశాలమైన ఈ లోకములో మానవుడు దేవుని శక్తిని తెలుసుకోవాలని అనేకమైన వారి ఆలోచనలకు సహాయం చేసి వారు ఏది చేసినా దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. వారికి వారే తెలివి కలిగిన వారిగా వారు సెలవుమని అవుతున్నారే కానీ దేవుని శక్తిని, సర్వ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మాత్రము వారు గుర్తించలేక పోగుతున్నారు. కనుకనే ఏబు గ్రంథంలో 28:28 చూడండి, మరియు యెహోవా అందలి భయభక్తులే జ్ఞానమనియు, భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు, వివేకమని ఆయన ఏమంటున్నారు చెప్పండి, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమని ఆయన మనుష్యులకు తెలియజేస్తున్నాడు. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి, యెహోవా యందల భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వం విడుచుటయే వివేకమని ఆయన మనుష్యులకు సెలవిస్తున్నాడు. దేవుని యందులు భయభక్తులు కలిగి ఉన్నవాడే జ్ఞాని. ఈ సర్వ సృష్టిలో నువ్వు సమస్తము కూడా సుట్టి వచ్చిన దేవుడు అంటున్నాడు, దేవుని యందు నీకు భయభక్తులు లేకపోతే నీ జ్ఞానము వ్యర్థం. కనుక ప్రసంగి కూడా ఒక మాట చెప్తున్నాడు 12:13 ఇది అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనుసరించుటయే నడుచుచుండవలెను. ఇది అంతయు తేలిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటి చెప్పండి, దేవుని అందలి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించుటయే విధి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కట్టడలు లేకుండా మనం ప్రయాణం చేస్తున్నామా? ఆజ్ఞలు లేకుండా రోడ్డు మీద మనం వెళ్ళామా? ప్రమాదాలకు గురి అయిపోతాం. ఆకాశంలో తిరిగే విమానాలైనా, భూమి మీద నడిచే వాహనాలైనా, భూమి మీద నడిచే మనుషులైనా, దేవుని కట్టడలు అనగా ఆజ్ఞల ప్రకారముగా మనం నడవకపోతే మనకేమవుతుంది చెప్పండి, ప్రమాదానికి మనమే గురి అయిపోతాం. దేవుని స్తోత్రము. అలా కనుక ప్రమాదం ఎక్కడున్నది అండి, దేవుని ఆజ్ఞలను మనం వెతికి వాటిని వెంటాడి. దేవుడు భూమి మీద మానవుడికి ఆజ్ఞలు ఇచ్చాడు, మీరు భూమి మీద బహుగా ఫలించండి, నా కృపను అనుభవించండి, ఈ భూమి ఆకాశములు సర్వ సృష్టి మీ స్వాధీనములో ఉన్నది, కనుక దానిని మీకు నేను లోపరిచాను. ఈ సర్వ సృష్టిని అంతా కూడా మానవుడికి దేవుడు లోపరిచాడు, సర్వ సృష్టి మీద మానవుడికి అధికారం ఇచ్చాడు, కనుక మీరు నాకు లోబడండి. ఈ సర్వ సృష్టి దేవుని యొక్క స్వాధీనములో ఉన్నదాన్ని నీ వశం చేశాడు, నీవేం చేయాలి చెప్పండి, దేవుణ్ణి నీవు మహిమపరచాలి. ఈ సర్వ సృష్టిలో ఆయన జ్ఞానాన్నంతా తెలుసుకో, ఆయన మహిమనంతా తెలుసుకుని జీవించు. కానీ దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుటయే నీకు జ్ఞానము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దానిని మనము తెలుసుకున్నప్పుడే నీవు జ్ఞానివి, కానీ దానిని విసర్జించినప్పుడు ఈ లోకంలో అలాంటి జ్ఞానులు అనుకున్న వారిని చూడండి. 1 కొరింథీ 1:26 చూడండి, సహోదరులారా మిమ్మలను పిలిచిన పిలుపును మీరు చూడండి, మీలో లోకర్
రీతిని మీలో లోక రీతిగా జ్ఞానులైనను జ్ఞానులైనను గనులైనను గనులైనను గొప్ప వంశము వారైనను గొప్ప వంశములు కలిగిన వారైనను అనేకులు పిలువబడలేదు కాని అనేకులను పిలువబడలేదు కాని ఏ శరీరియు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏ శరీరు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానులను సిగ్గుపరచుటకై లోకములో నుండి వెర్రి వారిని లోకములో ఉన్న ఈ వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకై లోకములో బలహీనులైన వారిని లోకములో బలహీనులైన వారిని దేవుడు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు ఈ లోకములో బలవంతులని జ్ఞానులని ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నికలేని వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరి యొద్ద నివాసం చేశారు చెప్పండి? ఈ లోకంలో జ్ఞానులైన వారి యొద్దకు వెళ్ళలేదు, ఆయన పాపులైన వారి యొద్దకు వెళ్ళాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శాస్త్రులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, దేవుని నీతిని యేసు ప్రభు వారు ప్రకటిస్తున్నారు, దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఆయన చదివినట్టుగా చిన్న వయసులోనే దేవుని మాటలన్నీ తెలియజేస్తూ దేవుని ఆజ్ఞలు తెలియజేస్తూ ఉన్నప్పుడు మాతో కలిసి ఈయన కూడా ఉంటే మేము ఇంకా జ్ఞానాన్ని ఈ లోకానికి తెలియజేస్తామని చెప్పి జ్ఞానులు ఆశించారు. కానీ యేసు ప్రభు వారు అలా కాదు, ఈ లోకములో పాపులైన వారు విసర్జించబడిన వారు శపించబడిన వారు వారి యొద్దకు నేను పంపబడి ఉన్నాను. కనుక జ్ఞానులైన వారిని ఆయన మీరు అలాగే ఉండండి, వారిని పక్కన పెట్టాడు, నా జ్ఞానాన్ని నా ఆలోచన ప్రకారముగా మీరు నడుచుకోనండి అని చెప్పి ఈయన మొదటిగా వారిలో ముందుగా వారి ఆలోచన ప్రకారంగా నడవక ఏం చేశారు చెప్పండి? ఈ లోకములో బలహీనులైన వారిని జ్ఞానులుగా చేయటానికి ఆయన అనేకమైన సూచక క్రియలు చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే ఈ లోకములో నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులన్న వారిని నేను పిలవరాలేదు అంటున్నాడు. కనుక దేవుడు ఈ లోకములో పాపి అనే మనస్సాక్షి కలిగిన వారు, విరిగి నలిగిన హృదయము కలిగిన వారు, కనుక అలాంటి వారందరినీ కూడా బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఆ సంచారము చేసిన ఆ యొక్క నడవడికను ఆయన నెరవేరుస్తానికి, ఆ పిలుపును ఆ ఆజ్ఞలను నెరవేరుస్తానికే ఈ లోకానికి మనిషి కుమారుడుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే ఆయన అంటున్నాడు, ఈ లోకములో ఆయన ఏమన్నారు చెప్పండి? జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకి ఆయన ఏం చేశారు చెప్పండి? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారి అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు శిష్యులలో ఆయన ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా వారు చదువుకున్న వారు ఎక్కడా కూడా లేరు. అలాగనే దేవుడు వారందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు, నా రాజ్యము నీతిని మొదటగా వెతకండి, దానిని ప్రకటించండి, అది శాశ్వతమైనది. ఎందుకంటే ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ లోక జ్ఞానము వెర్రితనము, దేవుని దృష్టిలో ఉన్నది కనుక దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి, మీకు సమస్తము దొరుకుతుంది అని చెప్పి ప్రకటన చేశాడు. కనుకనే ఈ లోకములో దేవుని జ్ఞానాన్ని మీరు ఎంత జ్ఞానులైనా దేవుని సన్నిధిలో భయభక్తులు లేకుండా మీరు ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ జ్ఞానము ఎందుకు పనికిరాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక అట్టి వారు
దేవుని సంతోషపరచలేరు. దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారే కానీ దేవుని కుమార్తెలుగా కుమారులుగా వారు జీవించలేని వారిగా ఉన్నారు. కనుకనే దేవుడు చూడండి, పిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 అక్కడ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, ఆయన ఎంతో జ్ఞాని, ఆయన ఎంతో జ్ఞానము కలిగిన వాడు. చూడండి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన నేను శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వల్లనైనా నీతి నీతి అనగా విశ్వాసమును బట్టి సహోదరులారా నేను ఇదివరకే జ్ఞానమును పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరముగా పరిగెట్టుచున్నాను. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందు నిమిత్తము నేను గురి కలిగి గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం నేను సంపాదించాలి అంటే పౌలు గారు ఎంతో జ్ఞానవంతుడు, ఆయన పాండిత్యం అంతా కూడా తెలిసినవాడు, ధర్మశాస్త్రములో సమస్తము కూడా ఎరిగినవాడు. ఆయన గమనయేలు పాదాల యొద్ద ప్రధాన శిష్యుడిగా ఎదిగినవాడు. అలాంటి వాడికి జ్ఞానము యేసు ప్రభుని గురించి ఆయన దర్శించగానే ఆయన మాట్లాడగానే ఆయన జ్ఞానము దేవుని ఎదుట ఎందుకు కూడా పనికి రాలేదంట. లోక జ్ఞాన రీతిగా ఆయన ఎంతో ఒక పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు. అలాంటి జ్ఞాని అంటున్నాడు, దేవుని క్రీస్తు జ్ఞానము నిమిత్తము నా జ్ఞానమును నేను ఎర్రితనముగా వెంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టు విరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టు విరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టు తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంక అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు.
మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము, సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబులు, ఒక అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అనమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాలు వచ్చిన సార్లు నీకు ఏ సంశయం ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాట్లాడి మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురి నుంచే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాకి మన గురి నుంచి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామేమో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం. పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లలో, వారు ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు 1.5 సంవత్సరాలు చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసిన మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూర్తిగా పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీ హార్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే. వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది, మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా నీకు, మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన 1 సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ. అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా
అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్న వచ్చేలాగ చెయ్యయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనంద్ నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 400,000 అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 400,000 దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినా అంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50,000 పెట్టి మేము స్టార్ట్ చేసినాము, 400,000 దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాదు.